హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మనీ. వెల్కమ్ టు మై ఛానల్. అట్ ప్రజెంట్ మనం ఉగాండా కంట్రీలో ఉన్నాం. మేము ప్లాన్ చేసుకున్న ట్రిప్ ఒకటి ఈరోజు, బట్ ఇక్కడ జరుగుతుంది ఒకటి. నేనైతే ఇప్పుడు మనకి మేము ఉండే ప్లేస్ నుంచి ఒక 500 మీటర్స్ దూరంలో ఒక పెద్ద మురికివాడలా కనిపిస్తుంది. అది మురికివాడో కాదో నాకు తెలియదు. ఒకసారి ఆ ఏరియాకి వెళ్ళి చూద్దాం. ఆ ఏరియా పేరు కూడా నాకు తెలియదు. ఈ వీడియో ఎండింగ్లో ఒకసారి నేను అక్కడ ఉన్న లోకల్ పీపుల్తో వాళ్ళతో మాట్లాడి అసలు ఇది నిజంగా స్లమ్మేనా స్లమ్ కాదా ఏంటో అనేది నేను కన్క్లూజన్ ఇస్తాను. బట్ ఆ ఏరియా మాత్రం మొత్తం స్క్రాచ్ ఉంది. జనాలు అండ్ మొత్తం మురికాలలో చూడడానికి అయితే అంత అద్వైనంగా ఉంది. ఒకసారి నేను నార్మల్గా వెళ్ళి నడిచేసి వచ్చా. ఇప్పుడైతే మీకు చూపించడం కోసం నేను మళ్ళీ కెమెరా పట్టుకొని వెళ్తున్నా. సో లోపలికి వెళ్ళాక అసలు ఏం జరుగుద్దో, పీపుల్ ఎలా రియాక్ట్ అవుతారో తెలీదు. సో మనం అయితే ఒకసారి లోపల స్లమ్లోకి వెళ్ళి అదే స్లమ్మో కాదో అసలు లోపలికి వెళ్ళి అదే స్లమ్మో కాదో నేను కన్క్లూజన్లో చెప్తా. సో పదండి వెళ్ళి చూసేద్దాం. ఇప్పుడు మనం అట్ ప్రజెంట్ ఈ లోపల వీధుల్లో తిరుగుతున్నాం. వీధుల్లో తిరుగుతుంటే ఇక్కడ చిన్న బడ్డీ లాంటి కనిపించింది, చిన్న బడ్డీ కొట్టు. మన బడ్డీ కొట్లోనేమో వీళ్ళు ఏదో తయారు చేస్తున్నారు. చికెన్ అని అడిగాను, చూడడానికి చికెన్లా కూడా లేదు. పెద్ద తొడ సైజులో ఉంది పీస్ మాత్రం. ఇదేం పీసు మరి? అమ్మమ్మమ్మ, అవి చూడండి ఎంత స్పీడ్గా వస్తున్నారో కుర్రోళ్ళు, బుద్ధి దొబ్బేలా ఉన్నారు. సో ఇదైతే మనకి బీఫ్, చికెను కాదు మటను కాదు. బుసలు కొడుతుంది ఏంటది? సో ఇక్కడ వీడియో తీయడం మాత్రం మామూలుగా టిప్ కలగలేదు. చాలాసేపు నుంచి తిరుగుతున్నాం, అసలు ఎలా వీడియో తీయాలి ఏంటని. ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడిగి వీడియో తీసుకొచ్చా తీసుకొచ్చా అని అడిగి అడిగి మరి తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కడ కొంచెం సేఫ్గా ఉంటే అక్కడ తీస్తున్నాం. సో చుట్టూ నా చుట్టూ బ్యాక్గ్రౌండ్ అయితే చూడండి ఎలా ఉందో. కుర్రోళ్ళు అందరూ మంచి కన్నింగ్గా ఉన్నారు, కోపంగా కూడా చూస్తున్నారు. బీఫ్ మీద ఒకటి బాధీసి వెళ్ళిపోయినా సరే మనం ఏం చేయలేము. అలా ఉంది అయితే సిచ్యువేషను. కార్తిక్ బ్రో చూడండి ఏం చేయాలో తెలియక ఒక అమాయకమైన ఎక్స్ప్రెషన్తో ఒక అమాయకానికి అనుమానానికి మధ్యలో కొట్టుబిట్టాడుతున్నాడు. సో ఆ అంకుల్ గారు అయితే మాకు వీడియో తీసుకోవడానికి హెల్ప్ చేశారు. హెల్ప్ అంటే ఏం లేదు, పర్మిషన్ ఇచ్చారు. అదే ఇక్కడ ఒక గొప్ప హెల్ప్. చూడొచ్చు ఒకవైపు కాల్చారు, రెండో వైపు మళ్ళీ దాన్ని తిప్పారు బొగ్గుల మీద నుంచి. ఇది మాంసం కొట్ట ఏంటో, కంపు మాత్రం మామూలు రావట్లేదు దీని నుంచి. సో ఇక్కడైతే మనకు ఒక బ్రదర్ కనిపించారు. హలో, నైస్ టు మీట్ యూ, నైస్ టు మీట్ యూ. ఆర్ ఫ్రమ్ ఉగాండా? యూఆర్ కంపాలా? వాట్స్ యువర్ నేమ్? ఫెలిక్స్. ఫెలిక్స్. సో మన ఫెలిక్స్ బ్రో అయితే కలిసాడు ఈ లోపల. మనం వీధుల్లో తిరుగుతూ ఉంటే మంచిగా నవ్వుతూ ఆప్యాయంగా మాట్లాడుతున్నాడు. ఓ, యూ సెల్ దోస్? ఓకే. ప్లేట్లు అమ్ముతూ ఉంటాడంట మనోడు. గుడ్ గుడ్. ఓకే, నైస్ టు మీట్ యూ. బట్టలన్నీ ఆరేసుకున్నారు రోడ్డు మీదే. మనకి నార్మల్గా మేడల మీద దండీల మీద ఆరేసుకుంటాం కదా, ఇక్కడ మేడలు ఏం లేవు, అన్ని రేకుల షెడ్లే. అందుకే వీధి మధ్యలోనే దండీలు కట్టేసి ఇక్కడ రోడ్డు మధ్యలోనే ఆరేసారు. ఆ బైక్స్ మీద వచ్చే వాళ్ళు ఇటు నుంచే వస్తున్నారు, వెళ్ళే వాళ్ళు ఇటు నుంచే వెళ్తున్నారు. రోడ్స్ కూడా చూడండి అద్వైనంగా ఉన్నాయి. అసలు అసలు ఇది ఏరియా కూడా తెలీదు. జస్ట్ ర్యాండమ్గా నడుస్తూ వస్తుంటే మాకు ఏరియా కనిపించింది. మీకు ఒకసారి చూపిద్దాం అని అయితే జస్ట్ వీడియో తీస్తున్నా. అండ్ మా ఇంగ్లీష్ 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 ఐ కాంట్ అండర్స్టాండ్ దిస్ లాంగ్వేజ్. నో నో, ఐ అండర్స్టాండ్ ఇంగ్లీష్. న్యూస్? నో నో, ఐఎమ్ అ యూట్యూబర్. సో ఐ జస్ట్ ఎక్స్ప్లోర్ ద ప్లేసెస్ అండ్ ఐ జస్ట్ కీప్ ఇన్ యూట్యూబ్. సో వాట్ ఆర్ యు టెల్లింగ్? ఐ యామ్ ఎ ట్రావెలర్. Hey, no, I am just saying, I am in Uganda. This is my first day in Uganda. I am just saying. Just first day in Uganda. Yeah, in Uganda. Uganda and the ghetto. This place called ghetto. Ghetto? Ghetto. Oh, nice to meet you, brother. Okay, man. Does it look bad if I ask you to buy for us a drink? No, just we are today only. Maybe you can say that Ugandans are bad, they do that. No, it's okay, brother. But sorry. Buy us a drink. We take like cheap liquor. No, brother, sorry. Yeah? సారీ. ఓకే, యా, థ్యాంక్ యూ సో మచ్. యా. సో ఇక్కడ నాకు మన దగ్గర కనిపిస్తున్నారు కదా, ఇద్దరునా నడుస్తూ మంచిగా మనకి ఇన్వైట్ అయితే చేశారు. సో వాళ్ళతో పాటు ఏమైనా తాగడానికి వస్తామని అడిగారు. మనకి అలవాట్లేదు. యూ అండర్స్టాండ్ మై లాంగ్వేజ్ ఆల్సో? యా, ఉగాండా. Yes, యా, ఉగాండా. వనకొలా, నైస్ టు మీట్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. వాట్స్ యువర్ నేమ్? Aaron. Aaron. Yeah. Yeah, Aaron. Cool. Aaron Katuna, man. Aaron Katuna, man. Morish. He has given us good vibes. Yeah. He's a good guy, yeah. Yeah. Hi. Thanks. Thank you. Bye-bye, bro. Bye-bye. Nice to meet you.
కుర్రలు అయితే చూడొచ్చు, మనం అనుకున్నంత డేంజర్గా అయితే లేదు, అంటే డేంజరస్సే, కాకపోతే వాళ్ళతో ఫ్రెండ్లీగా మాట్లాడుతుంటే వాళ్ళు మాట్లాడుతున్నారు. బట్ చూడొచ్చు ఇలా మాట్లాడగానే వెంటనే ఏమైనా కొంట వేటని అడుగుతున్నాడు, ఇది ఎక్కడ రోగం రా నాయన, మీకు మాట్లాడితే ఎదుటి కొనాలో ఏంటి మీకు, నాకు అర్థం కాదు. అండ్ మనోడైతే ఫుల్ ఆల్రెడీ వైబ్లో ఉన్నాడు, ఆల్రెడీ రాత్రి నుంచి వేస్తున్నట్టు ఉన్నాడు, స్మెల్ మాత్రం అక్కడి నుంచి గుప్ప మన కొడుతుంది మొహం మీదకి. ఇక్కడి నుంచి అర్జెంటుగా వెళ్ళిపోలే, ఆల్మోస్ట్ చుట్టుపక్కల అందరూ చూస్తున్నారు. సో నెక్స్ట్ వెళ్ళి ఇంకేమైనా ఉన్నాయేమో ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఈ ఏరియా అంతా చూడొచ్చు మనం, నార్మల్గా మొత్తం మురికి మురిగ్గా ఉంది. ఈ కాలువ అసలు ఎక్కడి నుంచి ప్రవహిస్తుందో తెలియట్లేదు, కానీ ఆ మూల నుంచి ఈ మూల వరకు అయితే ఉంది. ఇక్కడ చూసారు ఆ మధ్యలో వాళ్ళు బ్రిడ్జ్ లాగా కట్టుకున్నారు చెక్కలతో, ఇటువైపు నుంచి అటువైపుకి రావడానికి. స్లమ్ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తారు అనుకుంటా వీళ్ళు, ఇటువైపు కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి, ఇటువైపు కొన్ని బిల్డింగ్లు ఉన్నాయి. అండ్ చుట్టూ ఉన్న జనాలు అయితే మనల్ని వింత వింతగా చూస్తున్నారు. ఇక్కడ చాలామంది అయితే షాప్స్ పెట్టుకొని జీవనోపాధి సాగిస్తున్నారు. అక్కడ పక్కన చపాతీలు కూడా ఉన్నాయి. చపాతీ మనం కెన్యాలో ఉన్నప్పుడు ఈ చపాతీలు తింటూనే బతికాం చాలా కాలం, నేను కార్తిక్ బ్రో అయితే. అండ్ ఇక్కడ ఏదో మ్యూజిక్ ప్లే అవుతూ ఉంది, ఇక్కడ ఉంటే యూట్యూబ్ వాడు నాకు కాపీరైట్ వేసేలా ఉన్నాడు. నెక్స్ట్ ప్లేస్కి మళ్ళీగా మనం బయలుదేరదాం. రోడ్లు చూసారా ఎంత అద్వైనంగా ఉన్నాయో. అసలు ఇది పేరుకే క్యాపిటల్ సిటీ, కానీ అసలు దాన్ని అలా మెయింటైన్ చేయట్లేదు. కనీసం నార్మల్ తార్ రోడ్లు కాకపోయినా కనీసం రోడ్లు గతుకులు లేకుండా ఉన్నా సరే బాగుండేది. ఏ ప్రెగ్నెంట్ లేడీని ఆ చివరి నుంచి చివరికి తీసుకెళ్తే ప్రసవం అయిపోద్ది ఈ రోడ్లో మధ్యలో ఎక్కడోనే. అలా ఉన్నాయి రోడ్లు అయితే. వచ్చినప్పుడు అయితే అసలు రోడ్లు ఎంత దరిద్రంగా ఉన్నాయంటే మొత్తం పెద్ద పెద్ద గొయ్యలు, ఏకంగా రాత్రిపూట స్ట్రీట్ లైట్స్ కూడా లేవు. స్ట్రీట్ లైట్స్ లేనప్పుడు ఈ గొయ్యల్లో ఎవడైనా కొంచెం ఫాస్ట్గా వెళ్ళినా సరే చాలా యాక్సిడెంట్లు జరుగుతాయి. అండ్ నేను చాలా ఆర్టికల్స్లో చదివింది ఏంటంటే, నార్మల్గా ఈ బోడా బోడా అంటారు కదా, ఇవి నార్మల్గా మన సైడ్ ర్యాపిడో ఓలా ఇవి వెళ్ళను. సో ఇక్కడ బోడా బోడా అన్నమాట. ఇవి మనం యాప్లో అలాగా బుక్ చేసుకోవడానికి ఏం అవసరం లేదు, జస్ట్ వాళ్ళు బైక్స్తో రోడ్ పక్కన నించుని ఉంటారు, మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్తే వాళ్ళు మనల్ని అక్కడికి తీసుకెళ్తారు. సో వీటిని బోడా బోడా అంటారనమాట. సో ఈ బోడా బోడా వెహికల్స్లో కూడా చాలా ఈ గతుకుల వల్లే వాళ్ళకి చాలా యాక్సిడెంట్లు అనేవి జరిగాయి, అండ్ బోన్స్ అవి ఇరిగిపోవడం చాలా జరిగాయి. అండ్ అందుకే అవి ఎక్కినప్పుడు జాగ్రత్తగా ఉండండి టూరిస్టులు అని చెప్పి చాలా ఆర్టికల్స్లో కూడా మెన్షన్ చేశారు. ఇదంతా చూడడానికి ఒక ఒక పక్క అంతా స్లమ్లా ఉంది, ఒక పక్క అంతా కొంచెం పాష్ ఏరియాలో ఉంది. మేము స్టే చేస్తున్న ఏరియా చూస్తే మామూలు పాష్గా ఉంది, జస్ట్ 500 మీటర్స్ కొంచెం ముందుకు వచ్చాం అంతే. మొత్తం ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం అసలు మనకి కిబేరా స్లమ్ ఆల్రెడీ చూపించాం కదా, సేమ్ ఆ స్లమ్ టైప్లో ఉంది. కాకపోతే ఇక్కడ పీపుల్ కొంచెం మనం వెళ్ళి వాళ్ళని పర్మిషన్ అడిగి వీడియో తీసుకొచ్చా అంటే వాళ్ళు అఫెండ్ ఏం అవ్వట్లేదు. కానీ నాకు బాగా అర్థమైన విషయం ఏంటంటే ఆఫ్రికాలో డబ్బు లేనిది ఏ పని జరగదు. ఎవరిని చూడు, ఏం జస్ట్ మాట్లాడు, ఏదో సెలబ్రిటీతో మాట్లాడిన ఫీల్ అయితే వాళ్ళకి కలుగుతుందో ఏంటో మరి. జస్ట్ మాట్లాడితే చాలు, వెంటనే ఏమైనా ఇస్తావా, సోడా కొంటావా, డబ్బులు ఇస్తావా, ఏదో ఒకటి అడుగుతున్నారు. ఏమి ఆశించకుండా అయితే ఏం చేయట్లేదు ఇల్లు. మొత్తం ఈ రోడ్డు నిండా బురదే బురద. మన సైడ్ జీవీఎంసీ డబ్బాలు అయ్యి ఉంటాయి, ఇక్కడ అసలు చెత్తకుండీలు లాంటివి ఏం లేవన్నమాట. అందుకే వీళ్ళు రోడ్నే చెత్తకుండీలా చేస్తారు, అందుకే ఈ రోడ్లన్నీ ఇలా తగలడ్డే. మొత్తం ఏరియా అంతా అసలు 3 రకాలుగా ఉంది. ఒక సైడ్ అంతా మొత్తం మురికివాడలో ఉంది, ఇంకో సైడ్ మొత్తం బజారు, చిన్న చిన్న మెకానిక్ షాపులు, బట్టల షాపులు, కూరగాయల మార్కెట్లో ఉంది. ఇంకో సైడ్ అంతా పాష్ ఏరియాలో ఉంది. ఈ ఏరియాలో తిరుగుతుంటే ఒక్కొక్కడు ఒక్కొక్క వింతగా చూస్తున్నారు మనల్ని, వీడియో ఎందుకు రికార్డ్ చేస్తున్నాం కొందరు అడిగారు. బట్ నేను వీడియో ఈ ఇప్పుడు తీస్తున్నాను కదా, ప్రతి క్లిప్ తీసే ముందు ఐ మీన్ జనాలు చూపించే ముందు వాళ్ళని పర్మిషన్ అడిగి వాళ్ళు ఓకే అంటేనే వీడియో తీసా. సో లేదంటే వీళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలియట్లేదు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఎయిర్టెల్ మనీ, ఎంటీఎన్ మనీ అని, ఇవి మనం ఇండియాలో మనకి ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం ఇవి వెళ్ళాను, ఇక్కడ మనకి ఈ ఎయిర్టెల్ మనీ అలా అనమాట. సో ఎయిర్టెల్ మనీ మనం యూజ్ చేసుకోవడం బెటర్, ఎందుకంటే మనం క్యాష్ ఉంటే కొంచెం రిస్కీ ఎక్కడికి వెళ్ళినా. సో అందుకనే మనం మొబైల్ అలాగో క్యారీ చేస్తాం కాబట్టి ఎయిర్టెల్ మనీలో అయినా ఎంటీఎన్ మనీలో అయినా మనీ ఫిల్ చేసుకుంటే మనం ఎక్కడికక్కడ క్యాష్లెస్ పేమెంట్ చేసుకోవచ్చు. ఒక్కొక్కడు నార్మల్ ర్యాష్గా తోలట్లేదు బళ్ళు మాత్రం, అందుకనే మరి అన్ని యాక్సిడెంట్లు జరిగాయి. ఎవడు ఇలాగ వచ్చేస్తున్నాడు. ఇక్కడైతే మొత్తం ఈ దగ్గరలో నాకు ఈ కంపాలలో ఒక లేక్ ఉంది, అందుకే ఇక్కడ సీ ఫుడ్ ఎక్కువ దొరుకుతుంది అనుకుంటా. ఎక్కడ చూసినా నార్మల్గా సీ ఫుడ్కి సంబంధించిన స్టాల్స్ అయితే కనిపిస్తున్నాయి. ఎండు చేపలు, పెద్ద పెద్ద రకరకాల చేపలు కూరలు చేసి అమ్ముతున్నారు వీళ్ళైతే.
నార్మల్గా ఈడెవడో నా నుంచి నా చుట్టూనే తిరుగుతున్నాడు. అండ్ ఈ ఎండు చేపలు, ఈ ఎండు చేపలతో పాటు ఇదేదో పచ్చడి అమ్మేస్తున్నారు. ఏంటో కొబ్బరి పచ్చడిలో ఉంది చూడడానికి, కొబ్బరి పచ్చడా కాదు కాదు ఏదో పచ్చడి ఇది. అండ్ ఇక్కడ చూస్తున్నారా రోడ్డు మీద డిస్ప్లే చేసి అమ్ముతున్నారు కీప్యాడ్ మొబైల్స్. ఎక్కువ టచ్ ఫోన్లు వాడట్లేదు ఎందుకంటే ఎక్కువ థెఫ్ట్ జరుగుతూ ఉంటాయి కదా, అందుకనే ఇలా ఆల్రెడీ వీళ్ళకి ఆ విషయం తెలుసు. ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా బిహేవ్ చేస్తున్నాడు ఇక్కడైతే. మరి ఏరియా అంతా నార్మల్గా ఈ కంపాల అనేది హిల్ స్టేషనో ఏంటో తెలియట్లేదు కానీ ఎక్కడికక్కడ అప్ డౌన్ ఎత్తుపల్లం ఉంది మొత్తం. నాకు ఈ రోడ్డు చూస్తూ ఉంటే ఎగ్జాక్ట్గా మేము కెన్యా నైరోబిలో ఉన్నప్పుడు మాకు మొబైల్ దొంగతనం జరిగింది కదా, నేను ఒంటరి ప్రయాణికుడు సూర్య ముగ్గురం కలిసి వెళ్తున్నప్పుడు, అదే సీన్ గుర్తొస్తుంది. ఎందుకంటే సేమ్ అది కూడా ఇలాంటిదే. ఆ ప్లేస్ ఏంటంటే మదారి స్లమ్, అది ఇది కూడా స్లమ్లానే ఉంది బట్ ఇది ఏరియా పేరు ఏంటో నాకు ఇంకా తెలీదు ఎందుకంటే జస్ట్ ర్యాండమ్గా అలా వచ్చేసా అంతే తిరుగుదామని. ఈ ప్లేస్ని చూస్తుంటే నాకు ఆ ప్లేస్ గుర్తొస్తుంది. నా ఆ రోజు నా కళ్ళు ఎదురుగానే ఫోన్ లాక్కెళ్ళిపోయాడు కదా, సో అప్పటి నుంచి మాకు ఆ ఫోన్లు ఎక్కడ లాక్కెళ్ళిపోతారో నా భయం అయితే ఉండిపోయింది. అందుకనే ఒక చెయ్యి కెమెరా మీద ఒక చెయ్యి ఫోన్ మీద ఉంది, సో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఓ ఇక్కడైతే మొత్తం చికెన్కి సంబంధించిన షాపులు కనిపిస్తున్నాయి, రెండు మూడు చికెన్ స్టాల్స్. ఇక్కడైతే బంగాళదుంప చిప్స్ అవేంటి హాట్ డాగ్స్లో ఉన్నాయి చూడడానికి, సాసేజెస్ లాగా రెండు అయితే అమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కువ స్నాక్స్గా అవే తింటారు అనుకుంటా, ఎక్కడ చూస్తే అక్కడ చికెన్ జాయింట్లో అమ్ముతున్నారు. మరి అండ్ వీళ్ళు చూస్తున్నారా, మనకి నార్మల్గా అట్టిపళ్ళుని మనం రాగా తినేస్తాం కానీ వీళ్ళేంటి అట్టిపళ్ళుని కాల్చి ఇలా ఉడకబెట్టుకొని కాల్చి రకరకాలుగా తింటున్నారు అట్టిపండుని కూడా వీళ్ళు. అది ఇక్కడ ఫేమస్ అంట. మనం సపరేట్గా ఫుడ్ వీడియో ఒకటి చేద్దాం, అప్పుడు ఇవన్నీ టేస్ట్ చేద్దామని చెప్పి జస్ట్ మీకు ఇప్పుడు చూపిస్తున్నా ఈ ఏరియాలో నాకు కనిపించినవి. ఇదైతే పక్కన ఇది అయితే వచ్చేసి మటన్, నేను ఇంకా చూడడానికి ఆకారం చూసి బీఫ్ ఏమో అనుకున్నాను. సో యాక్చువల్గా ఇతనేమంటాడంటే నార్మల్గా నేను వీడియో తీసుకొచ్చాను పర్మిషన్ అడిగితే $1 ఇస్తావని అడుగుతున్నాడు. ఏంటో ప్రతిది డబ్బే, డబ్బు లేకపోతే ఏమీ జరిగేలా లేదు ఇక్కడ. ఇదంతా స్కూల్ ఏరియాలో ఉంది చూస్తే, ఈ పక్కన ఏదో పెద్ద స్కూల్ ఉంది, బయటని వెయిట్ చేస్తున్నారు వాళ్ళ పేరెంట్స్ అనుకుంటా. అండ్ ఇక్కడ పూల్ టేబుల్ కూడా ఉంది, వీళ్ళు ఎక్కువ ఫుట్బాల్ అండ్ పూల్ టేబుల్ ఎక్కువ ఆడుతున్నారు ఇక్కడ స్పోర్ట్స్. క్రికెట్కి అంత పెద్ద ప్రాధాన్యత అయితే లేదు ఇక్కడ. మరి మొత్తం అందరూ ఎక్కడ చూసినా ఈ బాక్సర్ బళ్ళే, ఈ కంట్రీ మొత్తం, ఈ కంట్రీనే కాదు అండ్ కెన్యాలో నేను చూసినప్పుడు కూడా అన్ని బాక్సర్ బళ్ళే, వీళ్ళు బాక్సర్ బళ్ళే ఎక్కువ నడుపుతున్నారు. ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది సెలూన్, ఈ ఏరియాలోనే లోకల్ సెలూన్ ఇది. నేనేమనుకున్నా అంటే మనం ఒకసారి నార్మల్గా మనోడిని పర్మిషన్ అడిగి చూపిద్దాం అనుకున్నా. మనోడికి ఇంగ్లీష్ రాదు, నాకేమి ఇంగ్లీష్ తప్ప లోకల్ భాష రాదు, మాట్లాడి మాట్లాడి గొంతు అయితే ఎండిపోతుంది నాకు. సో ఈ పక్కనే ఉన్న షాప్లో వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. వాటర్ బాటిల్ తీసుకున్నప్పుడు ఆవిడని అడిగాం రికార్డ్ చేసుకొచ్చా అంటే, సరే ఏదైనా కొంటేనే రికార్డ్ చేసుకోండి అన్నట్టు చెప్పింది ఆవిడ. అందుకనే ఇంకా 1 లీటర్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాం. మాట్లాడి మాట్లాడి గొంతు ఎండిపోతుంది, కొంచెం గొంతు తడుపుకొని మిగతాది కంటిన్యూ చేద్దాం. ఈ చిన్న చిన్న పిల్లలందరూ బెల్లం చుట్టూ ఈగలు వాలినట్టు చుట్టూ మీ అటు వెళ్తే అటే వస్తున్నారు. వాళ్ళు కొందరు అయితే ఏమైనా కొనిపెట్టమని అడుగుతున్నారు. మన చిన్నప్పుడు నార్మల్గా మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు తిరిగి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి ఇస్తారు, ఏదో ఒకటి కొనిపెడతారని ఆశిస్తాం కదా మనం. ఇక్కడ ఆవిరిగా మొత్తం నాకు అలాగే కనిపిస్తుంది, ఏదో ఒకటి కొనండిరా ఏదో ఒకటి కొనండిరా అంటున్నాడు, ఒకడేమో వచ్చి సోడా కొనండి అంటాడు, ఒకడు వచ్చి ఇంకా వాళ్ళు ఈజీగా అర్థమైపోతుంది మా ఫేసులు చూడగానే, వీళ్ళు టూరిస్టులు అని వాళ్ళకి ఈజీగా అర్థమైపోతుంది. సో అందుకనే ఏదో ఒకటి కొనిపెట్టండి అని వాళ్ళు అడుగుతున్నారు వచ్చి ప్రతిసారి. నార్మల్గా ఈ ఆఫ్రికన్ కంట్రీస్లో ఎక్కువ వీళ్ళు కష్టం మీద ఆధారపడుతున్నారు, స్మార్ట్ వర్క్ తక్కువ ఉంది హార్డ్ వర్క్ ఎక్కువ ఉంది. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాడు కదా ఇతను, మేము నార్మల్గా ఈ లోపల నడుస్తుంటే వచ్చి ఫ్రెండ్లీగా మాట్లాడాడు చాలాసేపు, బాగానే మాట్లాడాడు అని చెప్పి నేను ఇంకా మంచోడు అనుకున్నా. కాసేపటికి ఏమైందంటే నాతో పాటు రా కొంచెం అలా ముందుకే అన్నాడు. సరే అని చెప్పి అతను వెనకతో కొంచెం ముందుకు నడుస్తూ వెళ్తుంటే ఇంకా అటువైపు రోడ్డు చూపిస్తున్నాడు, అక్కడికి రా అక్కడ ఇంకా నాకు ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు వాళ్ళని పరిచయం చేస్తా అని.
బట్ ఎందుకో కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది. ఆ ఏరియా అంతా చూస్తే నిర్మానుషంగా ఉంది అండ్ ఎవరూ లేరు. మా చేతులు చూస్తే కెమెరాలు అండ్ పాస్పోర్ట్లు ఇవన్నీ మా దగ్గరే ఉన్నాయి. ఎందుకో కొంచెం డౌట్ఫుల్గా అనిపించింది. కొంచెం ముందుకెళ్ళి చూశాను, అక్కడ అసలు ఎవరు లేరు, ఇద్దరు ముగ్గురు బండి మీద ఉన్నారు. సో ఎందుకైనా మంచిది, తిరిగి వెళ్ళిపోవడం బెటర్ అనిపించింది. చూస్తూ కొంచెం రిస్కీగా అనిపించింది. ఆల్మోస్ట్ చూస్తూ నవ్వుతూ మాట్లాడాడు బట్ తాగేసి ఉన్నాడు. ఎందుకైనా బెటర్ అని చెప్పి రిటర్న్ వచ్చేస్తున్నాం. ఇంకా కాసేపు అటే వెళ్ళుంటే మాకు ఫుల్ ఏదో ఒకటి స్కామ్ అయిపోయేది. సో వీడియో చూసారుగా, వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. చాలా రిస్క్ చేసి అయితే వీడియో చేసాం, చూడొచ్చు. మధ్యలో చాలామంది వచ్చి మమ్మల్ని స్కామ్ చేయడానికి లేదంటే మమ్మల్ని రౌండప్ చేయడానికి అయితే చూశారు. మాకైతే బాగా ఇబ్బంది అయింది. ఆల్రెడీ ఆ విజువల్స్ అన్నీ మీరు చూసే ఉంటారు. చాలా కష్టపడి అయితే రికార్డ్ చేశా. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. ఇట్లు మీ మనీ.